हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रेवतीस लाइफस्टाइल इन तेलुगु। ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి। సో ఇప్పుడే పూజ అయిపోయిందండి, నామకరణం చేసాము బాబుకి। ఏమీ ఇంత లేట్ అనుకోవచ్చు, సో అదైతే నేను బ్లాగ్ లో షేర్ చేస్తాను। అండ్ ఇప్పుడైతే నేను అమెజాన్ నుంచి నా హెయిర్ కేర్ కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి। సో ఏమేం తీసుకున్నాను అనేది చూపిస్తాను। సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిటీ స్టోర్ ఉంటుందండి। సో అందులో నుంచి నేను కుంకుడుకాయలు అలాగే శ్రీకాకాయి తర్వాత ఆమ్లా డ్రై ఆమ్లా అన్నమాట, సో ఈ త్రీ తెప్పించుకున్నాను। సో ప్యాకెట్స్ అయితే మనకి ఇలా వస్తాయండి। సో ఇది వచ్చేసి కుంకుడుకాయ అన్నమాట, సో ఇవి కుంకుడుకాయలానే ఉంటుంది। నేను ఇంతకు ముందు కూడా ఇవి తెప్పించి యూస్ చేసుకున్నాను, సో నాకు మంచిగా అనిపిస్తుంది అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టాను అన్నమాట। సో ఇది వచ్చేసి కుంకుడుకాయ అండ్ ఇది వచ్చేసి శ్రీకాకాయ అండ్ ఇది వచ్చేసి ఆమ్లా అన్నమాట। సో ఇవి మూడు మనకి ఆ పౌడర్ రూపంలో అయితే ఉండవండి, అంటే మీకు ఆన్లైన్ లో పౌడర్ రూపంలో దొరుకుతాయి, బట్ నేను తెప్పించుకుంది వచ్చేసి రా అన్నమాట। సో వీటిని నేను షాంపూ ప్రిపేర్ చేసుకుంటానండి। ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను। మూడు వేయాలా అని డౌట్ అయితే మీకు రావచ్చు, వేసుకుంటే మంచిదండి, లేదంటే మీరు ఓన్లీ కుంకుడుకాయ ఒక్కటైనా యూజ్ చేయొచ్చు। బట్ కుంకుడుకాయకి ఏంటంటే మన హెయిర్ కొంచెం డ్రై అవుతుంది అన్నమాట। సో మనం కుంకుడుకాయతో పాటు శీకాకాయ కూడా వేసుకున్నాము అంటే హెయిర్ అనేది డ్రై అవ్వకుండా మంచిగా ఉంటుంది। అండ్ ఆమ్లా మనకి ఆమ్లా బెనిఫిట్స్ తెలుసు కదా, సో మనకి ఏదన్నా హెయిర్ కొంచెం వైటిష్గా వస్తుందన్నా కూడా మనకి స్టాప్ చేస్తుంది అన్నమాట। సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, మీరు న్యాచురలా లేదా కెమికలా అని అడిగితే నేను ఇవే సజెస్ట్ చేస్తాను, బట్ మీకు ప్రిపరేషన్కి టైం ఉంటే ఓకే ఇవి తప్పకుండా యూజ్ చేయండి। మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది। మీకు ఇంకా టైం లేదు అనుకున్న వాళ్ళు ఇంకా తప్పదు అవి యూజ్ చేయాలి, బట్ వాటిల్లో కూడా నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను న్యాచురల్గా ఎలా మనం షాంపూని ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి। సో అలా కూడా మీరు యూజ్ చేయొచ్చు, నేను కుదిరితే కనుక మీకు ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఆ లింక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదు అంటే కంపెనీ ట్యాబ్లో షేర్ చేస్తాను। సో ఇప్పుడు నేనైతే షాంపూ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి తెప్పించుకున్నాను। సో వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి। అండ్ ఇవే కాకుండా నేను పౌడర్ ఫామ్లో కూడా తెప్పించుకున్నానండి, అదేంటంటే ఈ బ్రాండ్ అయితే కనుక నేచర్ నెస్ట్ నుంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ నేచర్ నెస్ట్ నుంచి తీసుకున్నాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఈ బ్రాండ్ అయితే కనుక। మొత్తం నాకు 9 రకాల పౌడర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఇదే బ్రాండ్ అని కాదండి, చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి, మీకు ఏది బాగుంటుంది అనేది మీరు చూసుకొని రివ్యూస్ అన్ని చెక్ చేసుకొని తీసుకోండి। నేనైతే ఖాదీ రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది, ఇది ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి ఎలా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను। సో ఇందులో నాకు కొంచెం ప్యాకింగ్ వచ్చేసి నా చేతికి కూడా చూసారా పౌడర్ అయిందనమాట। సో ఇంకా ప్యాకింగ్ విషయం వదిలేస్తే నేను తీసుకున్నవైతే కనుక ఒకటి రీతా పౌడర్ అంటే కుంకుడుకాయ పొడి అండి, మనం డైరెక్ట్గా ఇది షాంపూ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కలిపేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట। తర్వాత వచ్చేసి శీకాకాయ పౌడర్, సో ఇది మోస్ట్లీ కోంబోలాగా ఉంటుందండి ఆ రెండు అయితే కనుక। తర్వాత ఇండిగో పౌడర్ అనమాట, సో ఇండిగో పౌడర్ అయితే నిజంగా మీకు ప్రజెంట్ వైట్ హెయిర్ ఉంటే కనుక హెయిర్ ప్యాక్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇండిగో పౌడర్ అలాగే మెహందీ పౌడర్ తోటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి, అసలు జస్ట్ ఒక టైం యూస్లోనే మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట, నేను ట్రై చేశాను। సో మీకు కూడా నేను ఇప్పుడైతే ప్రజెంట్ నేను కొంచెం బిజీ ఉంటాను ఒక 1 వీక్, దాని తర్వాత నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను। నెక్స్ట్ వచ్చేసి ఇది హెన్నా పౌడర్ అండి, చెప్పాను కదా మెహందీ పౌడర్, సో అది హెన్నా పౌడర్. తర్వాత ఆమ్లా పౌడర్ కూడా తీసుకున్నాను, ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 5 ఉంటాయి, సో 9 ఉంటాయి అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రింగ్రాస్ పౌడర్ అనమాట, సో బ్రింగ్రాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మన హెయిర్కి కూడా, నేను ఎప్పుడు న్యాచురల్ యూజ్ చేస్తాను, డ్రై పౌడర్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట, ఇట్లా బెంగళూరులో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇంకా ఇది యూజ్ చేస్తాను, మీకు హెయిర్ ప్యాక్స్లో మీరు చూడొచ్చు. అండ్ తర్వాత బ్రహ్మీ పౌడర్ అండి, సో ఇది నేను చాలా రకాలుగా చూశాను, బట్ ఇది నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు దీని గురించి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో నేను మీకు ఈ పౌడర్ అయితే కనుక కొంచెం నేను చూసుకున్న తర్వాత నాకు డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు చెప్తాను, ఎందుకంటే మీకు చెప్పి నాకు తెలియకుండా అదంతా నాకు మంచిగా అనిపించదు, సో నేను అది తెలుసుకొని మీకు చెప్తాను దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నాను కదా. నేను పౌడర్స్ కాకుండా సోపు కూడా నేనే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి సోప్ బేస్ తెప్పించుకున్నానండి,
మనకి ఇది ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. నార్మల్ గా ఏంటంటే సోప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పియర్ సోప్ తో అంటే గ్లిజరిన్ సోప్స్ తో మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో అందులో ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒకటి యాడ్ చేసి ఉంటారు. సో నాకు దాంతో ప్రిపేర్ చేసుకోవడం కన్నా సోప్ బేస్ తీసుకుంటే మనమే మనకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను డాక్టర్ రూట్స్ బొటానికా ఉంది కదండి, సో ఆ బ్రాండ్ నుంచి సోప్ బేస్ తీసుకున్నాను. సో సోప్ బేస్ అయితే ఇది కేజీ అండి, మీకు కేజీ ఒక ప్రైస్ ఉంటుంది, 2 కేజీస్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. నేను డైరెక్ట్ కేజీ తీసేసుకున్నాను అనమాట. జస్ట్ మీరు ఏం లేదండి, దీన్ని క్యూబ్స్గా కట్ చేసేసుకొని మనం సోప్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మెల్ట్ చేసుకొని అలా ప్రిపేర్ చేసుకోవడమే. మీకు ఏది కావాలనుకున్నా అంటే మీకు స్కిన్లో కొంచెం కొంతమందికి ర్యాషెస్ ఉంటాయి, ఆ తర్వాత డ్రై స్కిన్ ఉంటుంది, తర్వాత ట్యాన్ ఉంటుంది, సో ఇట్లా అన్నిటికీ మనం సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అది కూడా సోప్స్ ప్రిపరేషన్ కోసం తీసుకున్నాను. సో ఇవన్నీ నేను అమెజాన్లో ఈసారి తీసుకున్నవి అయితే కనుక అన్నీ కూడా మంచి యూస్ఫుల్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్. మీకు ఇందులో ఏమైనా హెల్ప్ అవుతుంది, మీకు అవసరము అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అప్పుడు మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో ఆల్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా షార్ట్ పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే అది ఇంకా చాలామందికి చూడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.